माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। दर्शकों, हम बेला मंडल के धोपटाला गांव में आए हैं जो बेला मंडल से सटीक 2 किलोमीटर 2.5 किलोमीटर पर स्थित है। दर्शकों, यहां पर कई दिनों से लंपी की बीमारी उन जानवरों पर लगी है और जानवरों की जो मौतें हो रही है, अब तक के 2-3 मौतें हो चुकी है, लेकिन गांव के लोग और काश्तकार किसान भाई जिनके जानवर है वो जाकर बेला में जाकर कंप्लेंट किए, डॉक्टर से मिले, जानवरों के डॉक्टर से मिले, लेकिन उनका कहना यह है कि जब भी हमारे पास दवाई आएंगी तो आपके गांव में हम कैंप लगाएंगे। दर्शकों, ये कैंप लगाना ये अलग बात है, लेकिन यहाँ पर इन लोगों का कहना है कि प्राइवेट डॉक्टरों को दवाई मिल रही है, लेकिन सरकारी दवाखाने में या सरकारी डॉक्टरों को इसकी दवाई नहीं मिल रही है। प्राइवेट डॉक्टर आते हैं 2 से 3 हज़ार रुपये चार्ज कर जाते हैं। हम एक तो जानवरों को पालना, काश्तकारी में नुकसान का भोगना, और काश्तकारी में काफ़ी सारी मुश्किलें हैं, मेहनतें हैं। हम हमारे जानवरों को एक फैमिली मेंबर की तरह पालते हैं, लेकिन हम उसको मरता हुआ देखना ये बहुत बुरी बात है। हमारी निवेदन है उन सरकार से, हमारे निवेदन है उन डॉक्टरों से कि हमारे जानवरों की जो बीमारी है उनको जल्द से जल्द ठीक करने की कोशिश करें, ऐसा गाँव वासियों का कहना है। आप देख रहे हैं दर्शकों, ये वो जानवर है। ऐसे कई जानवर धोपटाला गांव में मौजूद है जिनको लंपी की बीमारी की शिकायत हो चुकी है, लेकिन जिनके पास पैसे है, जिनके पास रकम है, वो प्राइवेट दवाखानों में बता रहे हैं, लेकिन जिनके पास पैसे नहीं है उनके जानवर मर रहे हैं और उनके जानवरों की जान जा रही है। आप देख सकते हैं कि ये पूरे जानवर को जो है, इस मासूम जान को, और मासूम जान को पूरे गड्ढे हो चुके हैं, पूरे जिस्म पर गड्ढे हो चुके हैं, ये तड़प रहे हैं। డాక్టర్ల నుండి మాట్లాడుతున్నాను. బేలా మండలం, మా ఊళ్ళో పశువులకు చాలా బీమార్లు ఉన్నాయి. 2 పశువులు చనిపోయినాయి, ఇంకా ఎవరు పట్టించుకుంటా లేరు. ఇక్కడ డాక్టర్లకైతే మందులు దొరకలేవు అంటున్నారు గవర్నమెంట్. ప్రైవేట్ వాళ్ళు అయితే మందులు తెచ్చుకుంటే ఇంజక్షన్లు వేస్తున్నారు, 2-3 వేలు కొనబోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇప్పుడు మా దగ్గర మందులు లేవని అంటున్నారు. మరి పశువులు అయితే చనిపోతున్నాయి, వాటిని పెంపు చేస్తున్నాం మేము, కానీ అవి పెంపు చేసిన కూలి కూడా మాకు వాడతలేదు, అట్లా చనిపోతున్నాయి అవి. అక్క శ్రీనివాస్, గ్రామం డోప్టాల, ఉప సర్పంచ్ని. ఈ మా గ్రామ రైతులు ఏమని విలపించుకుంటున్నారంటే, పశువులకు ఇప్పుడు అనేక రకమైనటువంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. ఈ పశువులని మా రైతులు ఒక కుటుంబ సభ్యులుగా భావించి వాటిని అంత ప్రేమగా చూసుకుంటారు. అటువంటి పశువులకు ఇప్పుడు రోగాలు వస్తున్నాయి కాబట్టి అందరూ రైతులు బాధపడకుండా బాగా నష్టపోతున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు మా విలేజ్లో 2 జంతువులు చనిపోవడం జరిగింది. దాదాపు వాటి విలువ 2 కలిపి 1,00,000 పైన నష్టపోయినారు. ఇంకా బాగా పశువులకు ఈ వ్యాధి సోకి ఉన్నది. గవర్నమెంట్ డాక్టర్లకు తెలియజేస్తే ఏమంటున్నారంటే, వాళ్ళు మా ఆఫీస్లో ఇదికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ అందుబాటులో లేవు, మేము ఉంటే మీ విలేజ్కి వచ్చి క్యాంపు పెడతాము, మీ పశువులకు అన్నిటికి ఇస్తామని అంటున్నారు. కానీ ఆ లోపల మొత్తం మా ఊరి ప్రజలు, మా జంతువులు బాగా నష్టపోతాయి కాబట్టి దీన్ని ప్రైవేట్ వాళ్ళు వచ్చి మాత్రం వాటికి సంబంధించిన మెడిసిన్ ఇస్తున్నారు. రైతుల నుంచి దాదాపు 2,000 నుంచి 3,000 రూపాయలు ఒక పశువుకు తీసుకొని పోయి తర్వాత మెడిసిన్ ఇంకా సపరేట్గా రాపిచ్చి బాగా నష్టపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ని మరి మందులని మా గ్రామ రైతులకందరికీ సకాలంలో అందించి రైతులను రైతు సంపదను మరి పశువులను కాపాడాలని మా గ్రామం తరఫున నేను విన్నవించుకుంటున్నాను. మండలంలో పశువుల డాక్టర్ లేడంటే సిగ్గుసేటున్నది. మా దగ్గర డోప్టాల గ్రామంలో 4-5 సనుగులు చచ్చిపోయినాయి. ప్రైవేట్ వాళ్ళని తెస్తే ఏమంటున్నారంటే, ఒక్కొక్కడు 2-3 వేలు చేస్తున్నాడు బిల్లు. ఏ ఇంజక్షన్ ఇచ్చినా 2,000-3,000 ఒక జనావరిని చూసిందంటే ఒక గొడ్డునే చూడని, ఎద్దునే చూడని, తమాం ఇష్టం వచ్చిన కాడికి దోసుకుంటున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఇక్కడ బేలా మండల పాపం గరీబ్ సరీ వాళ్ళు ఏమన్నా చేయాలంటే ఎట్లా చేస్తారు? 4-5 సనుగులు చచ్చిపోయినాయి మా దగ్గర ఇప్పటిరాగా. ఏ డాక్టర్ వచ్చి చూస్తలేడు. మరి డాక్టర్ క్యాంప్ ఏంటంటే, మా దగ్గర మందులు లేవంటున్నారు. మందులు లేకుంటే డాక్టర్ ఉండే ఇది దవాఖానం ఉండి ఏం లాభం ఉండదు బేలా మండలం. ఇప్పటిరాగా బేలా మండల డాక్టర్ లేదంటే సిగ్గుసేటు ఉన్నది. ఇంకా అయినా ఎన్నో గోదలు పాపం ఇట్లా తనలాడుతున్న వచ్చి చూస్తే పరేషాన్ అవుతారు. కానీ డాక్టర్లు నేతలు ఎవరు వచ్చి చూసేది ఇదే లేదు. అక్కడ ఏమన్నా అంటే మందులు లేవు అంటున్నారు. మరికి అది ఏం లేదు. తొందరగా మా దగ్గర వచ్చి క్యాంప్ పెట్టాలా, డాక్టర్లు రావాలా, పశువులనందరిని చూడాలా, అవిటికి ఏమన్నా ఇలా చేయాలా. పాపం 4-5 సనుగులు చచ్చిపోయినాయి పర్రాక. ఏం చేసినా ఎవరు పట్టించుకుంటా లేరు.
బేలా మండలం ఏడకాడ్రల్లో డాక్టర్ లేదంటే మాకు ఎంత అన్యాయం ఉన్నది. మరింత ఇంత కాకుండా చూసుకోండి. పైసలు ఉన్నోడు ఎట్లన్నా నాలుగేసి ఐదేసి వేలు పెడుతున్నారు. గరీబ్ వాళ్ళు పాపం మంచి మంచి ఒకటి మొన్న మా దగ్గర 35,000 కంక చచ్చిపోయింది. పాపం గరీబ్ వాడు 25,000 తీసుకొని 35,000 అడుగు తీయలేదు. అసుంటి ఒడ్డు చచ్చిపోయింది రూపాయి లేక పాపం. దాని మీద ఉన్నోడంతా ఎట్లన్నా చేసుకుంటాడు. కానీ గరీబ్ వాళ్ళ పరిస్థితి అయితే చూడని కొంచెం తమాం డాక్టర్ లేకుండా బేలా మండలం అంటే లీడర్లు ఏం చేస్తున్నారు? మరి పాపం అన్యాయం నడుస్తున్నాయి ఇక్కడ. అన్నాదుని నడుస్తున్న బేలా మండలంలో